మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని సేరిపల్లి గ్రామంలో మంగళవారం రోజున పూరి గుడిసెలో ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైంది స్థానికుల వివరాల ప్రకారం షేర్పల్లి గ్రామానికి చెందిన చెప్పేలా నరసింహులు భార్య లక్ష్మి వంట చేస్తుండగా ఉదయం సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రమాదవశాత్తు గుడిసె మంటలు అంటుకుని గుడిసె దగ్ధమైనట్లు వారు తెలిపారు ఈ ఘటనలో వంట సామాను బట్టలు కొంత డబ్బులు ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కట్టుబట్టలతో బయటపడ్డ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు తొమ్మిదిన్నర పది గంటల సమయంలో అనుకోకుండా ప్రమాద వశాత్తు వంట చేసుకుంటుండగా ఈ పురి గుడిసే అంటబడ్డది వీళ్ళు ఎస్సీలు వీళ్ళకు పూర్తి గరీబ్ పరిస్థితి ఉన్నది వాస్తవానికి అయితే అదే సమయంలో మేము కూడా ఉండి చల్లారిపేసినాము ఆ సమయంలో ఇంట్లో ఉన్న వంట సామాగ్రి కానీ ఇన్ని డబ్బులు కానీ మినిమం వాళ్ళు కూలి చేసుకొని బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని బట్టలు అవి అన్నీ కాలిపోయినాయి కాబట్టి ప్రభుత్వము వాళ్ళకు ఆర్థిక సాయం జర అందజేయాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాము మళ్ళీ విధంగా ఈమె పొరిగుడిసె ఉండి వంటక ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే పక్క గృహాన్ని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి వీరికి ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము